ఇక్కడ వ్రాయబడిన మాటలు ఏమిటంటే, యేసుప్రభు వారు కూడా మరి వారందరితో ప్రజలందరితో కూడా ఆయన కూడా బాప్తిజం పొందాడు. కాబట్టి బాప్తిజం అనేది అది తప్పనిసరి. కొత్త నిబంధనలో సంఘంలో చేర్చబడిన ప్రతి వారు కూడా రెండు ప్రాముఖ్యమైన పనులు చేయాలని యేసుప్రభు వారు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకటి మరి బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వాలి. ఆ మాటలు మీకు మార్కు సువార్త 16:15 ఉంటాయి. కాబట్టి బాప్తిజం పొందాలని, బాప్తిజం తీసుకోవాలనేది అది తప్పనిసరిగా అది ఒక ఆజ్ఞ. రెండవది ఆయన యొక్క కమ్యూనియన్, బలలో పాలు పొందాలని కూడా యేసుప్రభు వారు సెలవిస్తున్నాడు. కొత్త నిబంధనలో సంఘంలో చేర్చబడిన మనము ఈ రెండు ఆజ్ఞలు పాటించవలసి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వాస్తవానికి ఆయనకు బాప్తిజము అక్కర్లేదు. అంటే పాపి అయిన వ్యక్తి తన పాపాల విషయం పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొంది నేను మారిపోయాను అని తనకు గుర్తుగా నేను యేసుప్రభుతో చనిపోయాను, భూస్థాపితం చేయబడ్డాను, తిరిగి లేచాను అన్నట్టు దాని గుర్తుగా బాప్తిజం ఉంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఎందు పాపము లేదు, ఆయన పాపం ఎరగనివాడు. అయితే ఇక్కడ నీతి యావత్తు జరుగునట్లుగా యేసుప్రభు వారు యోహాన్తో చెప్తున్నాడు. కనుక మరి బాప్తిజం అనేది మనకు ఒక మాదిరిగా యేసుప్రభు వారు ఆయన తీసుకున్నాడు. అయితే ఇక్కడ బాప్తిజం పొందిన తర్వాత యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే యేసుప్రభు వారి ప్రార్థనలు. ఏ సందర్భాల్లో యేసుప్రభు వారు ప్రార్థనలు చేశాడు, తద్వారా ఆయన ప్రార్థనల ద్వారా ఆయన ఏమి సాధించాడు అనేది మనం చూస్తాం. అదేవిధంగా మనం కూడా ఆయన వలె మనం ప్రార్థన చేసినప్పుడు మరి మనం కూడా ప్రభు యొక్క మార్గంలో ఆయన అడుగుజాడల్లో మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మనం కూడా ఫలితాన్ని పొందుకుంటాం అన్నది ఇది అంశం. ఆయన ప్రార్థన చేయుచుండగా మూడు విషయాలు అక్కడ జరిగాయి. చూడండి, ఆకాశము తెరవబడింది మొదటిది, రెండవది పరిశుద్ధాత్మ శరీరాకారముతో పౌరవలి ఆయన మీదకి దిగివచ్చాడు. మూడవది, అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం యొక్క అనుభవాన్ని చూస్తున్నాం. తండ్రి పరలోకం నుంచి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. కుమారుడు ఆయన బాప్తిజం తీసుకొని ఒడ్డునకు వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌరం వలె ఆయన మీదకి దిగివచ్చాడు. త్రిత్వము, ట్రినిటీ అనే మాటను ఇక్కడ మొదటిసారిగా, అంటే కృత నిబంధనలో మొదటిసారిగా ఇక్కడ మనం చూస్తున్నాం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల గురించి. ఇక్కడ ఆకాశం తెరవబడింది. ప్రార్థనలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు తెరవబడిన ఆకాశం అనే అనుభవాన్ని దేవుడు మనకు కలగజేస్తాడు. పూర్వ దినాల్లో, భక్సింగార్ దినాల్లో వారు ఇట్లా ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు ఏమని ప్రార్థన చేశారంటే తెరవబడిన ఆకాశము మాకు దయచేయమని వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు తెరవబడిన ఆకాశం అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెండవది పరిశుద్ధాత్మ చేత మనము నింపబడతాము. పరిశుద్ధాత్మ చేత ఎంత ఎక్కువగా మనం ప్రార్థిస్తూ ఉంటే అంత ఎక్కువగా మనం పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనం రక్షణ పొందినప్పుడే, మనం మారు మనసు పొందినప్పుడే మనలోకి ఆయన వస్తాడు. ఆ మాటలు మీకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:13-14 మీరు సత్యవాక్యమును విని ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఆత్మచేత ముద్రింపబడతారు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని వింటామో, ఆ విన్న వాక్యం ద్వారా మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే మనం రక్షించబడతామో, ఆ క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. ఈ దినం నేను మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుప్రభువందు విశ్వాసం ఉంచితే ఆయన ఒక సంవత్సరం తర్వాత నాలోకి రాడు. ఎప్పుడైతే మనం పాపక్షమాపణ పొందామో, మారు మనసు పొందామో, రక్షణ పొందామో, అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడు. అయితే రక్షణ పొందిన తర్వాత మనం ఎక్కువగా ఆయనకు లోబడతా ఉంటే, ఎక్కువగా మనకు ప్రార్థన చేస్తూ ఉంటే, ఎక్కువగా మనం ఎంత ఎక్కువగా ఆయనకు మనం లోబడుతూ ఆయన ప్రకారంగా మనం చేస్తూ ఉంటామో అంతగా మనం నింపబడతాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి నింపబడటం అనేది ఏంటంటే మనం విధేయత చూపడం ద్వారా. యేసు ప్రభు వారు కూడా ఇక్కడ ఆయన ప్రార్థన చేయుచుండగా పౌరం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. కాబట్టి మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి మూడుసార్లు యేసు ప్రభు వారితో ఈ మాటలు చెప్పాడు. ఒకటి, ఆయన బాప్తిసం పొందిన క్రమంలో, అంటే పరిచర్య ప్రారంభంలో యేసు ప్రభు వారితో ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. రెండవది, అక్కడ కూడా ఆయన రూపాంతరం కొండ మీద కూడా యేసు ప్రభు వారి గురించి, ఈయన ప్రియ కుమారుడి, ఈయన మాట వినుడి. పేతురు, నీ మాట ఆయన వినటం కాదు, ఆయన మాట మీరు వినాలి. కాబట్టి రెండవసారి తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి ఆయన మాట్లాడాడు. మూడవసారి ఆయన యోహాను సువార్త 12:28లో కూడా పరిచర్య ముగింపులో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారితో ఆయన ఒక స్వరాన్ని పరలోకం నుంచి వినిపించాడు. పరిచర్య ప్రారంభంలో, పరిచర్య మధ్య భాగంలో, పరిచర్య ముగింపులో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. 28, తండ్రి నీ నామము మహిమపరిచి మరలా మహిమపడుతున్నాను. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను, అంతట నేను దానిని మహిమపరిచితిని మరలా మహిమపడుతున్న ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. మూడుసార్లు తండ్రి అయిన దేవుడు మరి తన కుమారునితో పరలోకం నుంచి ఆయన స్వరాన్ని వినిపించాడు. ఒకటి, ఆయన పరిచర్య ప్రారంభం బాప్తిసం వచ్చినప్పుడు, రెండవది రూపాంతర కొండ మీద, పరిచర్య మధ్య భాగంలో, చివరికి పరిచర్య ముగింపు యోహాను సువార్త 12 తండ్రి అయిన దేవుడు తన కుమారునితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు మూడు విషయాలు జరుగుతాయి. ఒకటి ఏమిటంటే తెరవబడిన ఆకాశాన్ని మనం చూస్తాం. రెండవది, పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. ఎంత ఎక్కువగా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటే అంతగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని మనం నింపబడతాం. అందుకే మీరు ఆత్మపూర్ణులై ఉండి, యోహా మరియు ఎఫెసులకు రాసిన పత్రిక 5 ఉంది, మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు కానీ ఆత్మపూర్ణులై ఉండి. అంటే అర్థం ఏంటంటే మీరు దేని చేత నింపబడతారో దాని స్వాధీనంలో ఉంటారని అర్థం. ఒకవేళ మీరు మద్యముతో నింపబడితే మద్యము స్వాధీనంలో ఉంటారు. ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంటారు. మద్యము చేత నింపబడితే మీ కాళ్ళు, చేతులు, మీ అవయవాలు మరి మద్యము అంటే మీకు తెలియకుండానే తూలుతూ ఉంటాయి. ఎందుకంటే అవి మద్యం ఆధీనంలో ఉన్నాయి. పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో కనుక మీరు ఉంటే మరి మీ కాళ్ళు, చేతులు మీరు మోకరించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తారు. కాబట్టి మనం ఆయన చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడటం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ప్రార్థన చేసినప్పుడు జరుగుతుంది. మరి మనం రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. ఆయన పోనేపోడు. మనం చచ్చిపోయేంతవరకు, యేసుప్రభు రాకడ వరకు కూడా ఆయన మనల్ని పోడు, విడిచిపెట్టిపోడు. కొన్నిసార్లు మనం పాపం చేసినప్పుడు ఆయన దుఃఖపడతాడు, కానీ ఆయన మనలో ఉంటాడు. ఇది వాస్తవం. అయితే మనం పాపం చేసినప్పుడు విశ్వాసంగా ఆయన మాట్లాడటం మానేస్తాడు. అది విషయం. అయితే ఇక్కడ ఎప్పుడైతే మనం ఆయనకు లోపడుతూ ఉంటామో, ఆత్మఫలం అంటే అర్థం ఏమిటి? ప్రేమ, సంతోషము, సమాధానం, ఇవి మనకు ఎలా వస్తాయి అంటే ఎంత ఎక్కువగా ఆత్మకు మనం లోబడతా ఉంటే ఈ ఆత్మఫలం అనేది మనం ఫలిస్తాం. సంతోషం రావాలి, ప్రేమ కలగాలి, సమాధానం మనం కలగాలి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, ఇంకా ఉన్నాయి కదా 9, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, ఇవన్నీ మీకు తెలుసు. అవన్నీ మనలోకి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు, అవి ఫలం అది ఆత్మ అనుగ్రహించే ఫలం. ఈ ఆత్మ అనుగ్రహించే ఫలం మనం ఎప్పుడు పొందుతాము? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత మనం ఎప్పుడు నింపబడతాం? ఎప్పుడైతే మనం ఎక్కువగా ప్రార్థన చేస్తామో నింపబడతాం. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మరి పరిశుద్ధాత్మ చేత నింపబడతాం, అనేకులకు సాక్ష్యంగా ఉంటాం, మన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన లేని జీవితం మరి దాని ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా ఎటువంటి కార్యాలు జరిగించడన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అది మొట్టమొదటి విషయం. రెండవది చూడండి, లూకాసు వార్త 6:12 లూకాసు వార్త 6:12-13 కూడా చదువుతాను. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించలేందు రాత్రి గడిపాను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన యవనికి పేతులను పేరు పెట్టెను, మారు పేరు పెట్టెను ఆ సీమోను,
అతని సహోదరుడైన ఆంద్రయ్య, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తిలోమై, మత్తై, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతో అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియోగు ఇస్కరియత యూదా అనువారు. ఈ 12 మందిని ఆయన ఏర్పరచుకున్నాడు. యేసు ప్రభువారు అప్పటికి ఆయనకు చాలామంది శిష్యులు ఉండవచ్చు. ఆ శిష్యులందరిలో ఆయనకు ఒక 12 మంది కావాలి. ఆ 12 మంది కొరకు ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. అంటే సాయంకాలం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, అంటే దాదాపు ఒక 12 గంటలు ఆయన ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు రాత్రంతా అంటే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు మనం ప్రార్థన చేయాలి. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఇది. యేసు ప్రభువారు చేసిన ప్రార్థన చరిత్ర గతిని మార్చింది. మీకు తెలుసా, ఆ 12 మంది భూలోకాన్ని తలకిందులు చేశారు. వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆ బాధ్యత వారు తీసుకున్నారు. వారు యేసు ప్రభువారు ఒకరు, ఆయన ఆ వలయాలు మీకు చెప్తాను, ఆయన చుట్టూ క్లోజ్డ్గా ఉన్న వాళ్ళు ముగ్గురు, పేతురు, యాకోబు, యోహాను, ఆ తర్వాత 12 మంది, ఆ తర్వాత నెక్స్ట్ సర్కిల్ 120 మంది, ఆ తర్వాత 500 మంది, మొదటి కొరింథీ 15, ఆ తర్వాత 3000 మంది, అపొస్తల కార్యం 2వ అధ్యాయం, ఆ తర్వాత పెద్ద సర్కిల్ పెరుగుతూ ఉంది, ఆ తర్వాత 5000 మంది, అపొస్తల కార్యం 4వ అధ్యాయం. ఈనాడు 1000,00,000,000 శిష్యులు యేసుప్రభు వారికి ఉన్నారు. యేసుప్రభు వారు ఆ సెంటర్ పాయింట్. చూడండి, ఈ భూలోకాన్ని తలకిందులు చేసి ఈ 12 మంది ప్రభువు కావాలి. యేసుప్రభు వారు ఆయన దేవుని కుమారుడు అయితే ఆయన ప్రార్థన చేయకుండా కూడా నిర్ణయం చేసుకోవచ్చు. కానీ యేసుప్రభు వారు ప్రార్థన చేసి ఇది చరిత్ర గతిని మార్చివేసే ప్రక్రియ గనక, ఆ రాత్రి ప్రభు 12 గంటలు ఆయన ప్రార్థన చేశాడు. అంటే 12 మందికి కొరకు, మరి ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క గంట ప్రార్థన చేశాడు మనకు తెలియదు, కానీ రాత్రంతా ప్రార్థన చేశాడు. మనం ఇంతమంది కలిసి కూడా ఒక రాత్రి మనం ప్రార్థనలు గడపలేం, కానీ ఒక్క వ్యక్తి యేసు ప్రభు వారు రాత్రంతా ప్రార్థన చేస్తాడు. మనం ఒక గంట సేపు ప్రార్థన చేయగానే ఇంకేం చేయాలో మనకు అర్థం కాదు. మనం అంత రాత్రికాల ప్రార్థన మనం పెట్టుకుంటాం కదా, ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకుని మనం ఏం చేస్తామంటే, కూడుకునేది 9:30, 10 గంటలకి, 2 గంటలకు, 3 గంటలకు ముగించుకుంటాము. కానీ యేసు ప్రభు వారు ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఎక్కడ నష్టపోతున్నామంటే, ఒక నిర్ణయాలు తీసుకోకముందు హడావి నిర్ణయాలు తీసుకొని ఇది దేవుని చిత్తమా కాదా అని కనిపెట్టకుండా, ఇది ఆయన వాక్యానుసారమా కాదా అని కనిపెట్టకుండా హడావిడిగా నిర్ణయాలు తీసుకొని ప్రార్థనలో ఆయన వైపు చూస్తూ కనిపెట్టకుండా చేయటం వల్ల మన జీవితంలో వివాహ జీవితం కానీ, అది కుటుంబ జీవితం కానీ, లేకపోతే ఇంకా మన జీవితంలో ఏ రంగంలోనే సరే మనం ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటంటే, మనం ప్రార్థనలో కనిపెడుతున్నామో దేవుని కుమారుడైన యేసు ప్రభు వారే తన 12 మంది శిష్యులను ఏర్పరచుకొని వారికి అపోస్తులుడిగా పేర్లు పెట్టడం కోసం ఒక రాత్రంతా మనం ఆయన గడిపి దేవుని చిత్తాన్ని ఎరిగి మరి ఆయన 12 మందిని ఏర్పరచుకున్నాడు కదా. ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు మనం ప్రార్థన చేయాలి. మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రార్థన చేయకుండా నిర్ణయాలు తీసుకుంటే మన జీవితంలో నష్టపోయే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి 2వ అనుభవం మనం ఏం చూస్తున్నామంటే, యేసు ప్రభు వారు ఆయన దేవుని ప్రార్థించినందు, 2వ వచనం చదువుతాను, ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించినందు రాత్రి గడిపెను. దేవుని ప్రార్థించినందు రాత్రి గడిపి అదంతా ప్రార్థన అయిపోయిన తర్వాత ఉదయకాలంలో, ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి, అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఆయనకు చాలామంది శిష్యులు ఉన్నారని అది తెలుస్తుంది మనకు. అక్కడ ఆ శిష్యులలో ఆయన 12 మందిని పిలిచి వారిని అపోస్తులుగా ఆయన పేరు పెట్టుకున్నాడు, అపోస్తులుగా ఏర్పాటు చేసుకున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన జీవితంలో ఎక్కువ పెక్కు నష్టాలకు కారణం ఏమిటంటే, మరి ప్రార్థన చేయకుండా నిర్ణయాలు తీసుకోవటం వల్ల నష్టపోతున్నాం. చాలామంది ఈ వివాహాల్లో ప్రార్థన చేయకుండా హడావిడిగా నిర్ణయాలు తీసుకొని మరి రకరకాల వాళ్ళ కులమని, ఇంకా వేరే వేరే సోషల్ ఈవిల్స్ అన్నీ అక్కడ కలిసి ఉరగట్నమని ఇవన్నీ చూస్తూ
వాటికి ప్రాముఖ్యత ఇస్తూ ప్రార్థన కాకుండా, ప్రార్థనలో కనిపెట్టకుండా, దేవుని చిత్తాన్ని చేసుకోకుండా నిర్ణయం తీసుకుని ఆ తర్వాత బాధపడి మరి భార్యాభర్తలు దంపతుల మధ్య గొడవలు, వీటన్నిటికి కారణం ఒక సరియైన దేవుని చిత్తాన్ని ఎరగకుండా ఒక ఉద్యోగంలో చేరి దానివల్ల కష్టం నష్టం. కాబట్టి ఏ పని చేయాలన్నా, దైనందిక చిన్న చిన్న పనులైనా పెద్ద పెద్ద పనులైనా సరే ప్రార్థన చేయవచ్చు. భక్సింగ్ గారు చాలా చిన్న వాటి కోసం కూడా ప్రార్థన, చాలా చిన్న అంశాల కోసం కూడా ప్రార్థన చేసేవాడు. మనం ఏదో పెద్ద పెద్ద నిర్ణయాల కోసం కాదు, ప్రతిదానికోసం ప్రార్థన చేసి ప్రభా దీని విషయంలో నిశ్చితం ఏంటి, ఈ పని చేయబోతున్నాను ప్రభా ఇది నిశ్చితం అయితే నాకు తెలియజే, దేవుడు తెలియజేస్తాడు. కొన్నిసార్లు సేవకుల ద్వారా, కొన్నిసార్లు వాక్యం ద్వారా, కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా రకరకాల పద్ధతిలో ఆయన అది దేవుని చిత్తమో కాదో మనకు తెలియజేస్తాడు. కనుక రెండవది యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయడం ద్వారా ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించాడు 12 మందిని. ఆ 12 మంది భూలోకాన్ని తలకిందులు చేశారు. ఎంత గొప్ప సంగతి అది, అది రెండవది. ఇక మూడవది మనం చూడాల్సింది ఏంటంటే చూడండి ఆ మాటలు 9:28 లూకాసు వార్త 9:20. అక్కడ కూడా యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. లూకా 9:28 ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహాను యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి. వారు మోషే ఏలియా అను వారు. వారు మహిమతో అగుబడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. చూసారా ఇక్కడ ఇక్కడ కూడా 3 విషయాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేయుచుండగా. ఈ మాటలు మనం గమనించాలి. మనం లూకాసు వార్త 3వ అధ్యాయంలో కూడా ఆయన ప్రార్థన చేయుచుండగా, ఇంకా ప్రార్థన ముగించలేదు, ప్రార్థన చేయుచుండగా ఇక్కడ ఏం జరిగిందంటే 3 విషయాలు జరిగాయి. మొట్టమొదటిగా మరి ఆయన ముఖరూపం మారింది, అంటే ఆయన రూపాంతరం చెందాడు. పరలోకంలో ఏ యేసు అయితే ఉన్నాడో అదే రూపం భూలోకంలో ఆయన మారిపోయాడు. అంటే భూలోకంలో యేసు ప్రభువారు మామూలు శరీరంతో ఉన్నాడు, కానీ పరలోకంలో ఆయనకి ఏ స్వరూపం ఉందో ఆ స్వరూపంలో ఆయన కనబడ్డాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ముఖరూపం మారింది, రెండవది ఆయన వస్త్రాలు తెల్లనివై దగదగ మెరిశాయి, మూడవది మోషే ఏలియాలో ఆయన కనబడి మరి ఆయన నిర్గమం అంటే యెరూషలేములో ఆయన శిలువలో ఏ విధంగా మరి మరణించబోతున్నాడో, సర్వలోకం కొరకై ఆయన ఏ విధంగా చనిపోతున్నాడో వాటన్నిటి గురించి వాళ్ళు ఆయనతో మాట్లాడతారు. మోషే ఏలియాలు చూడండి. కనుక ఈ విషయాలన్నీ బట్టి చూస్తే మోషేకు పాపం ఆయనకు కనానుకు రావాలని ఆయనకు చాలా కోరిక. తన జీవితకాలంలో ఆయన 40 సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలను ఆయన అరణ్యంలో నడిపించిన తర్వాత ఆయన కనానుకు చేరుకోవాలన్నది ఆయన కోరిక. అయినా ఆయన కోరిక తీరలే. ద్రోహులారా అన్నందుకు, ఒక మాట అన్నందుకు, ఆ బండను 2 సార్లు కొట్టినందుకు దేవుడు ఆయనతో చెప్పాడు, మోషే నువ్వు కనానులో ప్రవేశించు. కానీ ఇక్కడ మరి మోషే మహిమలో ఆ దేశంలో ఆయన ప్రవేశించినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు మన ముఖరూపం మారుతుంది. ముఖరూపం మారటం అంటే కొంతమంది ముఖాలు ఎప్పుడు సాడ్గా ఉంటాయి, సాడ్గా విచారంగా ఉంటాయి. ఎందుకు మన ముఖాలు విచారంగా ఉంటాయంటే ఎవరైతే ప్రార్థన చేయరో వారి ముఖాలు సహజంగానే విచారంగాలో ఉంటాయి. చింత కలిగి ఉంటారు, వేదనలో ఉంటారు, టెన్షన్గా ఉంటారు, వర్రీ కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేయరు. ప్రార్థన చేసే వారి ముఖాలు ఎలా ఉంటాయంటే వారి ముఖరూపం మారుతుంది. భక్సింగ్ గారి ముఖం, ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు, ఆయన ముఖం ఎప్పుడు కూడా ప్రకాశంగా ఉండేది. చూడండి, మోషే ఆయన దేవుని సన్నిధిలో 40 దినాలు ఆయన ప్రార్థన చేశాడు, ఆయన కనిపెట్టాడు. ఆయన సన్నిధిలో ఆయన గడిపి కిందికి వస్తున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఆయన ముఖం చూడలేకపోయారు. ఆయన ముఖం మీద ముసుగు వేసుకోవలసి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో, ఆయనతో ప్రార్థన చేస్తారో, ఆయనతో ఏకాంతంగా గడుపుతారో, వారి ముఖంలో ఎంతో నెమ్మది ప్రకాశం ఉంటుంది అన్నది అర్థం ఇక్కడ. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పు 4:6 దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ
ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఎప్పుడు సమాధానం అనుకుంటుంది? ఒక వ్యక్తి హృదయంలో సమాధానం ఉంటే ఆ సమాధానం అనేది, ఆ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా, అంటే మన మనసులో ఏముందో అది ముఖంలో చూపిస్తుంది, ముఖంలో కనబడుతుంది. కనుక మన హృదయంలో సమాధానం కనుక ఉంటే ఆ సమాధానం అనేది మన ముఖంలో ఇతరులు చూస్తారు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే సమాధానం, ప్రార్థన చేయలేకపోతే చింత కదా. యేసు ప్రభువారు అంటాడు, మీరు ప్రార్థన చేయండి, చింతపడకండి, ప్రార్థన చేయండి. మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయం కానీ చింతపడతాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖరూపం మారింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎంతో సమాధానంగా ఉంటాం. అంటే మన ముఖరూపం అంటే మొత్తం మన ముఖరూపం మారదు, కానీ నెమ్మది, సమాధానం, సంతోషం మన ముఖంలో కనబడుతుంది. రెండవది, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను అంటే అర్థం ఏంటంటే, ఆ తెలుపు అనేది పరిశుద్ధతకు గుర్తు. అంటే ఎవరైతే ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటాడని అర్థం. మన జీవితంలో మనం ప్రార్థన చేయని వారమైతే పరిశుద్ధంగా మనం జీవించలేము. పరిశుద్ధత మనకు రావాలంటే ఎక్కువగా మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మన జీవితంలో రోజు రోజుకు మన జీవితంలో ఉన్న పాప స్వభావం తొలగిపోయి పరిశుద్ధమైన స్వభావం మనలోకి రావాలంటే ఎక్కువగా మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్న రెండవ అనుభవం ఏంటంటే, ఇక్కడ ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ప్రార్థించేవారు మొట్టమొదటిగా సమాధానం కలిగి ఉంటారు, రెండవదిగా ప్రార్థించేవారు పరిశుద్ధత కలిగి ఉంటారు అన్న సంగతి మనం చూడవచ్చు. ఇక్కడ మూడవది, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. కాబట్టి యేసు ప్రభు వారితో, ఆయన మహిమలో యేసు ప్రభు వారు ఉన్నాడు, దేవుని యొక్క మహిమను కూడా మనం పొందుకుంటామన్నది వాస్తవం. ఇది రెండవ అనుభవం. ఇది మూడవది కదా. లూకాసు వార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ప్రార్థన చేసినప్పుడు ఆయన పరలోకపు తండ్రి యొక్క స్వరాన్ని విన్నాడు. అంత మాత్రమే కాదు, తెరవబడిన ఆకాశ అనుభవం చూస్తున్నాం. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు పావురవలే ఆయన మీద దిగి వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి రావాలంటే మనం ప్రార్థన చేయాలి. అది మొట్టమొదటి అనుభవం. రెండవదిగా, యేసు ప్రభువారు లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఒక కీలకమైన నిర్ణయం మన జీవితంలో తీసుకోబోయే ముందు మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు లూకాసు వార్త 6వ అధ్యాయంలో రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారుజామున 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. వారు భూలోకాన్ని తలకిందులు చేశారు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో 3వ భాగం ఏమిటంటే, యేసు ప్రభువారు ప్రార్థన చేసిన తర్వాత ఆయన ముఖరూపం మారింది. అనగా మన ముఖంలో సమాధానం, చింత, టెన్షన్, వరి వెళ్ళిపోవాలి, తొలగిపోవాలి. మనకు సమాధానం రావాలంటే ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసాయి అంటే మనలో పరిశుద్ధత రావాలంటే ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. అది 3వ అనుభవం. 4వ చూద్దాం, మత్తయి సువార్త 14వ అధ్యాయం. యేసు ప్రభువారి ప్రార్థనల గురించి, భూలోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థనలు, వాటి ఫలితాల గురించి మనం ధ్యానిస్తున్నాం. ఒకవేళ ఆయన వల్లే మనం కూడా ప్రార్థిస్తున్నప్పుడు అలాంటి ఫలితాలే మనం కూడా పొందే అవకాశం ఉంది. ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, ఆయన జనసమూహులను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఇక్కడ సందర్భం ఏంటంటే, అప్పటికి వాళ్ళు 5 రొట్టెలు 2 చేపలు తిన్నారు. 5,000 మంది పురుషులు, 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు కూడా ఇంకొక 5,000 మంది ఉండొచ్చు, పిల్లలు ఇంకొక 2,000 మంది ఉండొచ్చు, అంటే 12,000 మంది అక్కడ ఉండవచ్చు అంతే. అది అనుకుంటున్నాం. పురుషులు మాత్రం ఖచ్చితంగా అక్కడ 5,000 మంది ఉన్నారు. ఈ 12,000 మంది తృప్తి అయిన ఆహారం, 14వ అధ్యాయం 20వ వచనం, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత, అంటే తృప్తిగా తిన్నారు. యేసు ప్రభు వారు మనకు ఏది ఇచ్చినా సరే తృప్తిగా ఉంటుంది మనకు. ఆయన నీళ్లను ద్రాక్షరంగసరంగా మార్చినప్పుడు చాలా మధురమైన రుచి. ఆ యొక్క పెళ్ళి ప్రధాని తన జీవితంలో ఆ మధురమైన రుచి అంటి ఆ ద్రాక్షరసం ఎప్పుడు పొందలే ఆయన. ఏమిటయ్యా ఈ ద్రాక్షరసం ఇంత మధురంగా ఉంది,
అని ఆశ్చర్యపోయాడు. అంటే యేసు ప్రభు ఏది ఇచ్చినా సరే రుచికరంగా ఇస్తాడు. ఆయన రొట్టెలు ఇచ్చినా, ఆయన ద్రాక్షరసం ఇచ్చినా, ఆయన ఏది ఇచ్చినా అసలు ఆయనే ఉత్తమమైన వాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రుచి అయితే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తక్కిన స్త్రీలు భుజించిన తర్వాత వారు వెళ్ళిపోయి వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభును రాజుగా చేయాలి. ఆ మాటలు మనకు యోహాను సువార్త 6 అధ్యాయాలు ఉంటాయి. యేసు ప్రభును రాజుగా చేస్తే ఎప్పుడంటే అప్పుడు రొట్టెలు ఇస్తాడు, ఎప్పుడంటే మనకు అప్పుడు మనకేం వండుకోవాల్సిన పని లేదు, ఏమీ లేదు, కేవలం రొట్టెల కొరకై ఆయను వారు రాజుగా చేయాలనుకున్నారు. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే బలవంతంగానే సరే ఆయన రాజుగా చేయాలని యేసు ప్రభు వారి గురించి వాళ్ళు తలంచి వారు వస్తున్నారు. కానీ యేసు ప్రభు వారు ముమ్మాటికి రాజే కానీ మొదటి రాకడలో ఆయన రాజుగా ఉండటానికి రాలేదు. కొన్నిసార్లు పాత నిబంధనలో ఆ 2 ప్రవచనాలు ఆనాటి యూదులను తికమక గురి చేశాయి. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఆయన గురించి ఏమని రాయబడిందంటే ఆయన స్తంభలపాలు అవుతాడు, దౌర్జన్యం పొందుతాడు, వ్యసనాక్రాంతుడు అవుతాడు, ఇవన్నీ రాయబడింది యెషయా గ్రంథం 53లో. అదే జకర్యా 9వ గ్రంథంలో ఆయన గురించి ఏమి రాయబడిందంటే నీ రాజు వచ్చుచున్నాడు అని ఆ మాట ఇదిగో యెరూషలేము కుమారి ఉల్లసించుము నీ రాజు వచ్చుచున్నాడు. అంటే ఇక్కడ ఆయన రాజుగా వస్తాడా లేకపోతే ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. ఒకవైపు ఏమో రాజును రాయబడింది, మరొక వైపు ఏమో దౌర్జన్యం అని రాయబడింది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోండి యేసు ప్రభువారు ముమ్మాటికి రాజే. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మొదటి రాకడలో ఆయన రాజుగా ఉండడానికి రాలేదు. ఆ ఫిలిప్పు పిలాతో అడుగుతాడు నీవు రాజువా అంటే ఆయన కాదండి అవును నీవు అన్నట్టు నేను రాజునే, కానీ ఆయన రాజుగా ఉండడానికి రాలేదు. దీనుడుగా తన తాను తగ్గించుకొని కలవర సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఒకవేళ ఆయన రాజైతే ప్రాణం ఎందుకు పెడతాడు? రాజైన వాడు సింహాసనం మీద కూర్చున్నవాడు ప్రాణం పెట్టగలడా? ఇది కూడా సాతాన్ యొక్క శోధన. యేసు ప్రభు వారిని పలుసార్లు ఆయన శోధించాడు తన జీవితంలో. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మాత్రమే కాదు, పలు సందర్భాలు ఇక్కడ కూడా యేసు ప్రభును రాజుగా చేస్తే ఆయన సిలువకెక్కడు, ఆయన సిలువెక్కకపోతే సర్వలోకం రక్షించబడదు కదా అని సాతాను పొందాక వారిని ప్రేరేపించి యేసు ప్రభు వారిని రాజుగా చేయాలి. తద్వారా మంచి రొట్టెలు వారు తినచ్చు. మరి క్షయమైన ఆహారం కొరకు, శరీర సంబంధమైన అవసరత కొరకు యేసు ప్రభు దగ్గరికి వారు వస్తున్నారు. ఇంకొకసారి సాతాను ప్రభువును శోధించాడు. మరి ఇది నీకు సిలువ నీకు దూరం అవునుగా కానీ పేతురు అంటాడు. ప్రభా ఈ శ్రమలు నీకు దూరం అవునుగా కన్నప్పుడు పేతురుని పట్టుకుని యేసుప్రభు అంటాడు సాతానా నా వెనుకకు పొమ్ము. వాస్తవానికి అక్కడ ఏమనాలి? పేతురు నా వెనుకకు పొమ్మనాలి. అంటే పేతురు వెనుక ఎవరున్నారంటే సాతానా ఉన్నాడు. అంటే సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే ఎంతసేపు యేసుప్రభు వారు శిలోకి ఎక్కకూడదు, లోక కళ్యాణం జరగకూడదు, రక్షణ అనేది ప్రజలకు రాకూడదు అని చెప్పి పలుమార్లు కూడా సాతాను శోధిస్తూనే ఉన్నాడు యేసుప్రభు. అయితే ఇక్కడ సందర్భం ఏమిటంటే శోధన మనకు వచ్చినప్పుడు, ఏ శోధనైనా మనకు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి, ఎస్కేప్ అయిపోవాలి. ఒకవేళ ఆ దినం ఆ మేడగదిలో దావీదు ఉన్నప్పుడు ఆ శోధన ఆయనకు వచ్చినప్పుడు ఆ స్త్రీని చూస్తున్నప్పుడు ఆయన ఇట్లా చూసినప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేయాల్సి ఉండే, ఓ దేవా నా ప్రజలంతా నా సైన్యము నా సైన్యాధిపతులు వారంతా యుద్ధము చేయుచుండగా నేను రాజనగర్లో కూర్చొని విశ్రాంతి నిద్రపోయి మరి స్త్రీను చూడటం ఏంటి ప్రభు, నాకు ఈ దురాశ వచ్చింది, నన్ను క్షమించిన ఆయన అని ప్రార్థన చేసి ఉంటే ఆయన శోధన తప్పించుకునేవాడు, అంతటి శిక్ష ఆయనకు రాకపోయేది. కానీ మరి ఎప్పుడైనా సరే ఏ శోధన మన జీవితంలో ఎదురైనా సరే ఆ శోధనను తప్పించుకోవటానికి మనం ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26:41, మత్తయి 26:41, మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతృతో చెప్పి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము, మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి. కాబట్టి యేసు ప్రభువారు ఆయన వెంటనే అలర్ట్ అయిపోయాడు. ఓహో వీరేం చేస్తున్నారంటే నన్ను రాజుగా చేయబోతున్నారు, నేను శోధనలోకి వెళ్ళబోతున్నాను, ఒకవేళ ఒప్పుకోకపోతే నన్ను బలవంతంగా వీళ్ళు రాజు చేస్తారు అని చెప్పి ముందుగానే ఆ శోధన తప్పించుకోవడం కోసం యేసు ప్రభు వారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తద్వారా శోధనను తప్పించుకోగలిగాడు. మనకు మనం శోధించబడుతున్నామో లేదో మనకు తెలుసు, వెంటనే ఆ శోధనలో కంటిన్యూ కావడం, ప్రభు ఈ శోధన నాకు వస్తుంది, ఈ శోధన ఇది శోధన నాకు తెలుసు, విశ్వాసం తెలుస్తుంది, ఏది శోధనో ఏది పరిశోధనో ఏది పరీక్షో
ఏది శ్రమో ఏది కష్టమో వాళ్ళకి తెలుస్తుంది కనుక వెంటనే అలర్ట్ అయిపోయి, ప్రభా ఈ శోధన నాకు రాబోతుంది, ప్రభా నన్ను శోధన నుంచి తప్పించు, ప్రభా నాకు సహాయం చేయని మనం ప్రార్థన చేస్తే యథార్థంగా ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన కలగజేస్తాడు. మూడవ ప్రార్థన యేసు, నాలుగవ ప్రార్థన యేసు ప్రభు వారి ప్రార్థన ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, అక్కడ ఆ తర్వాత ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆయన శిష్యుల కోసం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అది సెకండరీ. అంటే ఏమిటంటే ఆ రాత్రి తుఫాన్లో వారు వెళ్ళినప్పటికీ సరే, అది మన కాంటెక్స్ట్ కాదు సరే అయినా చెప్తున్నాను, అయితే అక్కడ రాత్రంతా వాళ్ళు తుఫాన్లో ఉన్నారు, ఆ సముద్రంలో ధోని మునిగిపోలేదు, కారణం ఏమిటి, అంత భీకరమైన తుఫాన్లో కూడా వారు కొనసాగుతున్నారంటే యేసుప్రభు వారు కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆనాడు యేసుప్రభు వారు కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి వారు మునిగిపోలేదు. ఈనాడు తండ్రి కృపాక్షమైన విజ్ఞాపనం చేస్తున్నాడు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం మునిగిపోలేదు, ఇంకా మనం రక్షణలో కొనసాగుతున్నాం, మన ఆత్మీయ జీవితం ముందుకు వెళ్తుంది. కారణం యేసు మన పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, అది సెకండరీ. కానీ ప్రైమరీ థింగ్ ఇక్కడ ఏమిటంటే యేసు ప్రభు వారు చేసిన ప్రార్థనను బట్టి ఎదురు కాబోతున్న శోధనను ఆయన తప్పించుకోవడం కోసం ప్రార్థనకు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నీ నా జీవితంలో శోధనను తప్పించుకునే ఏకైక మార్గం, బహుసులభమైన మార్గం ఏంటంటే ప్రార్థన చేయటం, మోకరించి ప్రార్థన చేయటం. ఒకవేళ మోకరించలేకపోతే బస్సులో కూర్చున్నావు, ఏదైనా శోధన వచ్చింది, ఎవరన్నా చూస్తున్నావు, లేకపోతే ఇంకేదైనా చెడ్డ ఆలోచన మనకు వచ్చింది, ప్రభా ఈ రాగుడన ఆలోచన నాకు వచ్చింది, ఈ దురాశ నాకు వచ్చింది ప్రభా, నేను విశ్వాసం నీ రక్తంలో కడగబడ్డాను ప్రభా, ఈ శోధన నుంచి నన్ను తప్పించు, ఈ ఆలోచన తీసివేయ ప్రభా అని ప్రార్థన చేస్తే తొలగిపోతుంది, శోధనను జయించే వాళ్ళంగా ఉంటాం. ఇది బహుశా నాలుగవది ఇది మనం చెప్పుకుంటున్నాం. ఇక ఐదవది మార్కు సువార్త 1:30 మత్తయి 26:36 చూసుకుందాం. ఇంకొక మాట మత్తయి 26:36 మత్తయి సువార్త 26 యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన గురించి కదా. మత్తయి సువార్త 26 36 అంతట యేసు వారితో కూడా గెత్సెమనే తోట చోటకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని ఈ శిష్యులతో చెప్పి, ఇక్కడ యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు? ఇది చాలా అవసరం. ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా అని ప్రశ్నించుకోవాలి ప్రతి వాక్య భాగం మీద. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆయన మరణానికి భయపడి కాదు, శిలువను తప్పించమని కూడా కాదు, ఆయన చనిపోవడం కాదు, ఆయన అట్లా భయపడి ప్రార్థన చేయట్లే. ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే శిలువను ధైర్యంగా ఎదుర్కోవడం కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, ఆయన మానవ రూపంలో ఉన్నాడు, ఆయన సంపూర్ణమైన మానవుడు, మనకు ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా, అంటే మానవ లక్షణాలన్నీ కూడా ఆయనకున్నాయి. అయితే ఒక్కసారి కొన్ని కోట్ల మంది పాపుల యొక్క పాపాలు ఆయన మీద పడితే ఆయన భరించగలడా? క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాల వారి పాపాలు, క్రీస్తు కాలంలో జీవించిన వారి పాపాలు, ఈ లోకం ముగిసేంత వరకు క్రీస్తు తదనంతరం వీరందరి పాపాలు ఏకకాలంలో 12:00 నుంచి 3:00 ఆ 3 గంటల్లో ఆ కటిక చీకట్లో అప్పుడు ఏం జరిగిందంటే యేసు ప్రభు వారి మీద వారి పాపాలు మోపబడ్డాయి. చూడండి, పరిశుద్ధమైన దేహం మీద ఒక్కసారి పాపాలు పడితే పాపం అనేది బహుభారం కలిగింది, వారి పాపములు బహుభారమైనవని సుధమ వారి గురించి రాయబడింది. పాపం అనేది చాలా భారంగా ఉంటుంది. యేసు ప్రభు వారి కాడి చాలా తేలిగ్గా ఉంటుంది. నా కాడి తేలికగాను సులువుగాను ఉంటుందని ప్రభు చెప్తాడు. మనకెట్లా అనిపిస్తుంది అంటే ఆయన కాడేమో చాలా బరువుగా ఉంటుంది, పాపమేమో చాలా తేలిగ అనిపిస్తుంది, కానీ అలా కాదు. మరి ఒక వ్యక్తి పాపమే నా జీవితంలో, నేను ఇప్పుడు 52 సంవత్సరాలు జీవి, ఇప్పుడు నా వయస్సు 52 సంవత్సరాల వయసులో ఎన్ని పాపాలు చేశాను, ఎన్ని 100,000 పాపాలు చేశాను, ఇంకా నా జీవితంలో ముందున్న కాలంలో కూడా ఎన్ని పాపాలు చేస్తాను. ఏంటి బ్రదర్ మీరు ఎలా చెప్తున్నారు, మీరు సేవకుడేంటి ముందున్న పాపాలు చేస్తారంటే, అంటే మానవులో పాప స్వభావం ఉంటుంది, చేసే అవకాశం కూడా ఉంటుంది, కాతలు లేదని. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ పాపాలు యేసు ప్రభు వారు, నా ఒక్క వ్యక్తి పాపాలు ఇన్ని 100,000 పాపాలు అయితే ఈ లోకంలో ఎన్ని 100,000 కోట్ల మంది భూమి పుట్టినప్పటి నుంచి భూమి ముగిసేంత వరకు ఎన్ని 100,000 కోట్ల మంది ఉన్నారు, వారి పాపాలు ఎన్ని 100,000,000,000 కోటానుకోట్ల పాపాలు ఒక్క వ్యక్తి మీద పడ్డప్పుడు అది ఎంత బాధాకరం మీరు చూడండి. యేసు ప్రభు వారు అప్పుడు అది ఆలోచించి అది గమనించి ప్రార్థన చేశారు, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఇద్దరించి
తొలగించు. మూడుసార్లు ప్రార్థన చేశాడు కానీ మూడుసార్లు ప్రార్థనకు జవాబు రాలేదు. కానీ ఆ తర్వాత యేసు ప్రభు వారి ప్రార్థన ఆలకించబడింది. ధైర్యంతో ఆయన శిలను ఎదుర్కొన్నాడు. లేచి మీకు ఎవరు కావాలంటే మాకు నజరైన యేసు నేనే అని చెప్పినప్పుడు వారందరూ కింద పడిపోయారు. ఎలా వచ్చింది అంత ధైర్యం? అంత ధైర్యంగా ఆయన శిలువ మీదకి ఎలా వెళ్ళగలిగాడు? ఆయన ప్రార్థన అంటే ప్రిపరేషన్. ఏదైనా ఒక శిలువ, ఏదైనా శ్రమలు మన జీవితంలో, కష్టాలు శ్రమలు అనుభవించినాము అంటే మన జీవితంలో ప్రార్థన చేస్తే శ్రమలు అనేవి, కష్టాలు అనేవి దేవుని చిత్తం అయితే తీసివేస్తాడు. ఒకవేళ దేవుని చిత్తము కాకపోతే అవి మనం అనుభవించినట్టుగా దేవుడు చేస్తాడు. ఆయన మూడుసార్లు ప్రార్థన చేశాడు. ఎవరైనా పౌలు కూడా, ప్రభా ఏమిటి నా జీవితంలో ఈ ముళ్ళుంది, నేను ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది కానీ నా జీవితంలో నా శరీరంలో ముళ్ళుంది ప్రభు అంటే ఇది తీసే ప్రభు అని మూడుసార్లు ప్రార్థన చేస్తే తీసేయలేదు కానీ నా కృప నీకు చాలను. దేవుని చిత్తమైతే మన శ్రమలు తొలగిస్తాడు. ఒకవేళ మనం శ్రమలు అనుభవించడమే దేవుని చిత్తమైతే అది అనుభవించే కృపను దేవుడు ఇస్తాడు. యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు శిలువను ఎక్కే కృపను ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన చేయటం వల్ల ఆ శ్రమలు, ఆ కష్టాలు ఎదుర్కొనే ఆ పరిస్థితి, ఆ ధైర్యం మనకిస్తాడు. ఒకవేళ మనం ప్రార్థన చేయలేకపోతే ఏదైనా కష్టం వస్తే, చిన్న కష్టం వచ్చినా మనం గుండెపగిలిపోతాం. మన ధైర్యం చెడిపోయిన వాళ్ళం, మనం ధైర్యం రావాలి. జీవితంలో ఎలాంటి కష్టమైనా సరే, ఎలాంటి పరిస్థితినైనా సరే, మరి మన శక్తికి మించిన పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు మనం ప్రార్థనతో సిద్ధపడి చేసి వెళ్తే అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇది బహుశా ఇదొక అనుభవం. కాబట్టి ఇది ఎన్నోది, 1, 2, 3, 4 మొట్టమొదటిగా ఆయన బాప్తిస్మ ప్రార్థన చేశాడు. రెండవది శిష్యులను ఏర్పరచుకుంటూ ప్రార్థన చేశాడు. మూడవది రూపాంతరకుడి మీద ప్రార్థన చేశాడు. నాలుగవది శోధనలు తప్పించుకోవడం, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. ఐదవది ధైర్యం కొరకు శ్రమలు ఎదుర్కొంటూ ప్రార్థన చేశాడు. ఆరవది చాలా ప్రాముఖ్యమైనది, మార్కు సువార్త 1:35లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆయన పెందకడి లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను. ఎందుకు ఈ ప్రార్థన ఆయన చేస్తున్నాడంటే ప్రతిదినం ఉదయకాలంలో ఆయన మాట్లాడేవాడు. ప్రతిదినం దేవునితో ఆయన సంభాషించేవాడు. ప్రతిదినము తండ్రి అయిన దేవుడు కుమారునితో ప్రార్థనలో సంభాషించేవాడు. వారిద్దరు మాట్లాడుకునేవాళ్ళు. ఆ దినం ఏం పరిచర్య చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం బోధించాలి, అన్నీ కూడా తండ్రి ద్వారా కుమారుడు పొందుకునేవాడు. మనం ఏం చేస్తామంటే, మీరు ఆ తర్వాత నేను ఆ వచనాలు చదువుతాను, మీరు గమనించండి. 38 కూడా చదువుతా. ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములో నేను ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పెను. అంటే యేసు ప్రభు వారు ప్రార్థన చేయకుండా, తండ్రి వద్ద కనిపెట్టకుండా ఆయన ఏనాడు కూడా బోధించలేదు. బోధించే బోధకులు, సేవకులు, బోధకులు, పరిచారకులు, సండే స్కూల్ టీచర్లు, సిస్టర్స్ మీటింగ్ చెప్పేవారు, వారు ఎవరైనా సరే వారు వాక్యాన్ని తన సొంత జ్ఞానం చేత హడావుడిగా నిర్ణయం తీసుకొని దేవుని యొద్ద కనిపెట్టి, కొన్నిసార్లు నేను అనుకుంటాను నేను వాక్యాన్ని ప్రిపేర్ చేయడం కోసం చాలా టైం తీసుకుంటాను కానీ మరి అంత సమయాన్ని ప్రార్థన కోసం కేటాయిస్తున్నానా? లేదు, చేయలేను. కాబట్టి మరి ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే వాక్యాన్ని బోధించే బోధకుల గురించి. ఆయన ప్రార్థన ఉదయకాలంలో ప్రార్థన చేసి ఆయన అంటాడు సమీప గ్రామంలోకి వెళ్ళిదాం రండి నేను బోధన చేయాలి. అంటే బోధ కంటే ముందు, సువార్త ప్రకటన కంటే ముందు ఆయన ప్రార్థన చేశాడు. అందుకనే ముందు 40వ వచనంలో చూడండి, 40వ వచనంలో 39 చదువుతాను. ఆయన గల్లీయందంతట వారి సమాజ మందులు ప్రకటించుచు దయ్యములను వెళ్ళకూడచుండెను. రెండవది ఏంటంటే ఆయన స్వస్థపరిచేవాడు. అంటే స్వస్థపరచకముందు, దేవుని వాక్య సువార్త ప్రకటించకముందు ఆయన ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేసేవాడు. ప్రార్థన ద్వారా మనం బోధించే చక్కగా బోధిస్తాం. ప్రార్థించినప్పుడు, ప్రార్థనాపూర్వకంగా మనం వాక్యాన్ని సిద్ధపరచుకున్నప్పుడు అది ప్రజల హృదయాల్లో నేరుగా తాకుతుంది. దాని ఫలితాలు అద్భుతంగా వస్తాయి. యేసు ప్రభు వారు ప్రార్థన చేసినప్పుడుట, చేసిన తర్వాతనే ఆయన బోధించాడు. ఆయన బోధించిన ప్రార్థన లేకుండా ఆయన ఎన్నడూ బోధించలేదు, ప్రార్థన చేయకుండా ఆయన ఎన్నడూ స్వస్థపరచలేదు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఆయన ఉదయకాలంలో ఆయన ప్రార్థించాడు. ఆ తర్వాత వెళ్ళి ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత వెళ్ళి స్వస్థపరిచాడు. 6వది 7వది చివరిగా చూద్దాం. అక్కడ ఎక్కడుందంటే ఆ మాటలు, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఇరవై
ఐదో వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నారు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడనై ఉన్నాడు. అంటే యేసుప్రభు వారు భూలోకంలో చేసే పని అయిపోయింది, ఇట్ ఈస్ ఫినిష్డ్. యేసుప్రభు వారు భూలోకంలో ఆయన ఏం పని చేయాలో అదంతా అయిపోయింది, కానీ పరలోకంలో మాత్రం ఆయన పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన అంటే తండ్రి కృపార్చన విజ్ఞాపనం. ఎవరికోసం విజ్ఞాపనం చేస్తున్నాడు? ఈయన తన ద్వారా, ఈయన 25, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, అంటే విశ్వాసుల గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు పని కలిగి ఉన్నాడు. ఏం పని చేస్తున్నాడు? రెండు పనులు చేస్తున్నాడు. ఒకటేమో విజ్ఞాపన ప్రార్థన చేస్తుండు, రెండేమో మనకు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. కనుక యేసుప్రభు వారు ఈయన మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడు ఆయనే. ఆ రూపాంతరం ఉందాక మనం చదివాము కొండ మీద మత్తయి 14 అధ్యాయంలో శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు గనుక శిష్యులు మునిగిపోలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. పరలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, భూలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు విజ్ఞాపన, అది Roma 8:26 పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి ప్రార్థన చేస్తున్నాడు. Roma 8:34 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు గనక మనం సాఫీగా విశ్వాసంలో కొనసాగుతున్నాం. లేకపోతే వీరిద్దరూ ప్రార్థన చేయకపోతే మన పరిస్థితి ఏమిటి? మన శక్తి చేత, మన బలము చేత కానే కాదు, మన పక్షంగా తండ్రికి విజ్ఞాపనం చేస్తున్నారు వీళ్ళు. గనుక యేసుప్రభు వారు నీ కొరకు నా కొరకు విజ్ఞాపనం చేస్తున్నప్పుడు మనం కూడా ఇతరుల కొరకు విజ్ఞాపనం చేయాలి. అది ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం. యేసుప్రభు వారు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు నా కొరకు గనుక నేను సాఫీగా స్థిరంగా విశ్వాసంలో కొనసాగుతున్నాను. గనుక నేను చేయవలసింది ఏంటంటే నేను కూడా ఇతరుల పక్షంగా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. సంఘంతో కలిసి నేను ఎవరు అక్కర్లో ఉన్నారో, ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు రక్షణ లేని వారో, ఎవరు ఇబ్బందుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తే వారిని కూడా దేవుడు, వారు కూడా విశ్వాసంలో కొనసాగుతారు. దావుడు దేవుడు వారు కూడా మేలు చేస్తాడు. నిజంగా ఇటువంటి యేసుప్రభు వారి ప్రార్థనలు, 7 ప్రార్థనలు 7 అనుభవాలు. చూడండి ఆ మాటలు, హెబ్రీయుల రాసిన పత్రిక 5:7 హెబ్రీ 7:5-7 హెబ్రీయుల రాసిన పత్రిక 5:7 అతమ్ముడు అది మౌత్ పీస్ అడిగి పెట్టుకో. 5:7 చదువుతారు ఎవరన్నా? అమ్మా 5:7 చదవండి సిస్టర్స్. చదవలేరా? నేను చదువుతాను. శరీరధారి అయిన దినంలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరి మరణము నుండి అంటే ఆయన శిలువ మరణం కాదు, అక్కడ మరణము నుండి అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మరణము నుంచి లేవాలి. అది అక్కడ ప్రార్థన చేసింది. అంటే ఇక్కడ చెప్పి ఇక్కడ మొత్తం ఈ ప్రార్థనలో మనం ఈ 27 మనం నేర్చుకున్నది ఏంటంటే యేసుప్రభు వారు దేవుని కుమారునికే అంత ప్రార్థనలు అక్కడైతే అంత అవసరమైతే, పరిశుద్ధులు ప్రవక్తులకే అంత బహు ప్రార్థనలు అవసరమైతే సామాన్యమైన విశ్వాసం మనం ఎంతగా ప్రార్థన చేయాలి. మళ్ళీ ఈ మాటలు వినండి, దేవుని కుమారుని యేసుప్రభు వారికే ఆయన మహారోదనముతో కన్నీళ్లతో ఆయన దేవుని కుమారునికి అంత ప్రార్థన అవసరమా? రోదనం అంటే ఎవరైనా చనిపోతే రోదిస్తాం, ఏడుస్తాం. ఎంత గొప్పగా ఏడ్చాడు, ఎన్నిసార్లు ఏడ్చాడు ఆయన యేసుప్రభు వారు. ఆయన దుఃఖభరితుడు, ఆయన ఏడ్చేవాడు. యెరూషలేము వైపు చూసి ఆయన ఏడ్చాడు, లాజరు సమాధి వద్ద ఆయన ఏడ్చాడు, గెత్సెమనే తోటలో ఆయన ఏడ్చాడు, ఇంకా మనకు తెలియకుండా ఎన్ని సందర్భాలు ఏడ్చాడు. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ యేసుప్రభు వారు దేవుని, నాకు ఈ మాటలు చదివినప్పుడు, దేవా దేవుని కుమారుడమైన నీకే ఇంత రోదన, ఇటువంటి ప్రార్థనలు, ఇటువంటి కన్నీళ్ళు అవసరమైతే, అపోస్తులకే ఇటువంటి ప్రార్థనలు కన్నీళ్ళు అవసరమైతే, ప్రవక్తులకే ఇటువంటి ప్రార్థనలు కన్నీళ్ళు అవసరమైతే, కేవలం సాధారణమైన విశ్వాసులం నాకు ఎంతగా ప్రార్థన అవసరం? నిజంగా మనం ప్రార్థనలు చేస్తున్నామా? ఎంతగా ప్రార్థనలు తప్పిపోతున్నాం? ఈనాడు మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబ జీవితం, మన సంఘం ఈ రీతిగా ఉందంటే వ్యక్తిగతంగా నీవు నేను ప్రార్థన చేయలేకపోవటం వల్లే. సరే మరొకసారి చివరిగా 7 ప్రార్థనలను చూసుకొని ముగించుకుందాం. మొట్టమొదటిగా యేసుప్రభు వారు 3 లుకాసు వార్తలో ఆయన ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు ఆయన ప్రార్థించి 12 నిర్ణయించుకున్నాడు. వారు భూలోకాన్ని తలకిద్దులు చేశారు.
ఆరో అధ్యాయంలో క్షమించాలి. మూడవ అధ్యాయంలో ఆయన బాప్తీసంలో ప్రార్థన పొందినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందాడు, ఆకాశం తెరవబడింది, మరి తండ్రి ఆయనతో మాట్లాడాడు మొదటి అనుభవం. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటాం, పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వస్తాం. రెండవది, ఆయన కీలక నిర్ణయం. మన జీవితంలో హడావి నిర్ణయాల వల్ల మనం నష్టపోతున్నాం. యేసుప్రభు రాత్రంతా ప్రార్థన చేసి చరిత్ర గతిని మార్చి, టర్నింగ్ పాయింట్, హిస్టరీ గతి మారింది, చరిత్ర మారింది ఈ ప్రార్థనను బట్టి. రెండుసార్లు చరిత్ర గతి మారింది. ఒకటేమో పాత నిబంధనలో యాకోబు ప్రార్థనను బట్టి, యాకోబు ఇస్రాయల్గా మార్చబడటం బట్టి, ఆ రాత్రంతా ఆయన చేసిన ప్రార్థన బట్టి యాకోబు ఇస్రాయల్గా మార్చబడ్డాడు. ఇస్రాయల్ ద్వారా లోకం దీవించబడింది, ఇస్రాయల్ ద్వారా లోకరక్షణ భూమి మీదకి వచ్చాడు. అది చరిత్ర గతిని మార్చివేసే ప్రార్థన యాకోబు ప్రార్థన. ఇక్కడ కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాత్రంతా చేసిన ప్రార్థన బట్టి భూలోకాన్ని తొలగిందులు చేసే 12 మంది ద్వారా, ఆ 12 మంది ఇప్పుడు 1,000,000,000,000 అయ్యారు. ఎంతోమంది పరలోకానికి వెళ్ళిపోయారు. హడావి నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకుందాం. మూడవది ఏమిటంటే, ప్రార్థన చేయించుండగా ఆయన ముఖరూపం మారింది. ఎవరు ప్రార్థన చేస్తారో వారికి సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, పరిశుద్ధత కలిగి ఉంటారు. మూడవ అనుభవం అది. నాలుగవది, శోధనలు తప్పించుకోవడం కోసం యేసుప్రభు వారు కొండ ఎక్కి ప్రార్థన చేశాడు. అది నాలుగవది. ఐదవది, శ్రమలు సిలువ ధైర్యంగా ఎదుర్కొనడం కోసం ఆయన ప్రార్థన చేశాడు. ఆరవది, ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆయన బోధ చేశాడు, స్వస్థపరిచాడు. ప్రార్థన లేకుండా ఎన్నడూ ఆయన ప్రకటించడు. ఏడవది ఏమిటంటే, ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు పరలోకంలో కూర్చొని. ఇప్పుడు కూడా ఆయన భూలోకంలో కాదు, పరలోకంలో కూడా ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. మనం కూడా మన తోటి వారి పక్షంగా, నశించే ఆత్మల పట్లంగా మనం బహుభారం కలిగి ప్రార్థన చేయవలసి ఉంది. యేసుప్రభు వారు 7 అంతల ప్రార్థన చేశాడు, 7 అంతల ఫలితాలను కూడా ఆయన పొందుకున్నాడు. కాబట్టి మనం కూడా మరి యేసుప్రభు వారి మార్గంలో, ఆయన అడుగుజాడలో మనం కూడా ప్రార్థన చేద్దాం. అటువంటి అనుభవాలనే, అటువంటి ఫలితాలనే మనం పొందుకుందాం. దేవుడి వాక్యమును దీవించనుగాక.